राइट वेलकम बैक टू दी डिबेट एंदुकु विजयसाई रेड्डी गारु दूसुकेल्लारु प्रत्येक हूदा कोसम अनेदि इप्पुडु ఒక ఆసక్తికరమైన పరిణామం ఇది చిన్న పరిణామం కాదు చేతులెత్తేసి పూర్తిగా బీజేపీ దగ్గర సాగిల పడిపోయి అమ్మో వాళ్ళకి అంత మెజారిటీ ఉందని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పి అసలు ఎక్కడా కూడా ఏదో సామెత చెప్పినట్టు బీజేపీ మీద ఏగ వాలకుండా కాపాడుకొస్తున్న వైసీపీ ఒక్కసారిగా దూసుకెళ్లిపోవడంలో రహస్యం ఏంటి అనేది చాలా చర్చనీయాంశం జరుగుతోంది సో ఇదేంటి అని అంటే దీంట్లో అసలు మర్మం ఏంటంటే సరే తెలుగుదేశం పార్టీ సాధిస్తుందా లేదా ఆ పార్టీకి ఉన్న సత్తా ఎంత స్తోమత ఎంత అది ఎవరికి పెద్ద ఇది లేదు కానీ ప్రతి సమావేశాల్లోనూ వాళ్ళు ప్రశ్న అడగడము లేదా ప్రధానమంత్రినో హోంమంత్రినో అడగడము ఏదో సమాధానం రావడం ఏదో జరుగుతోంది గతంలో ధర్మ పోరాటము ఇదంతా చూసాం మనం ఆ మెరిట్స్ డిమెరిట్స్లోకి నేను వెళ్ళట్లేదు కానీ అసలు విషయం ఏంటి అంటే చాలా క్లియర్గా రామకృష్ణ గారు ఒక్క నిమిషమే చెప్తాను నేను చాలా క్లియర్గా దేశంలోని ప్రతిపక్షాలన్నీ వామపక్షాలు కాంగ్రెస్ ఇతర తృణమూల కాంగ్రెస్ మిగతా ఈ పార్టీలన్నీ కూడా పెట్రో ధరల పెంపు అండ్ రైతుల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ సమావేశాల్లో అనేది ఒక కంకణం కట్టుకుని కూర్చున్నాయి వీటితో పాటు రేపు తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీల అమలు మీద ఒక ప్రశ్న వేశారు రేపు అది లిస్ట్ అయింది క్వశ్చన్ నెంబర్ 25 అనుకుంటా ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రత్యేక హోదా మాకు ఎందుకు ఇవ్వరు అని ఆయన రేపు గట్టిగానే అంటే పార్టీ ఎంపీల సమావేశం జరిగినప్పుడు దాని మీద గట్టిగానే నిలదీయాలనుకున్నారు రేపు రామ్మోహన్ నాయుడు సహజంగానే కొంచెం వాయిస్ ఫోర్స్ఫుల్గా ఉంటుంది కన్విన్సింగ్గా మాట్లాడతాడు మంచి లాంగ్వేజ్ అంతా తెలిసిందే కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈయన దూసుకెళ్ళిపోయారు దూసుకెళ్ళారు బాగుంది సంతోషం ఈ దూసుకెళ్ళడం ఎప్పటిదాకా హోదా సాధించే వరకు దూసుకెళ్తారా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చారో బతిమాలతారో భయపెడతారో ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొస్తారో తీసుకొచ్చే స్థిరమైన నిర్ణయం మీకుందా రాష్ట్రంలో పార్టీలని ప్రజలని అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళి కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకురాగల ఒక విశాల హృదయం మీకుందా అసలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్న బీజేపీతో దాన్ని మళ్ళీ ఎలా తెరిపిస్తారు తెరిపించే సత్తా స్థాయి మీకుందా బీజేపీతో ఢీ కొట్టగలిగే స్తోమత వచ్చిందా ఇన్నాళ్ళు ఎటుపోయిందా స్తోమత ఇది చర్చ ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా రామకృష్ణ గారు నమస్కారం నమస్కారం వెంకటకృష్ణ గారు ఈ దూసుకెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తున్నారు దూసుకెళ్ళడాన్ని మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లే తప్పు పట్టట్లే యా ఒక్క మాట మీరు తప్పు పట్టడం లే మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా ఎందుకంటే ఒక మంచి అంశం పైన ఏ పార్టీ లేవనెత్తినా ఏ గౌరవ సభ్యుడు లేవనెత్తినా పార్లమెంట్ లో దాన్ని మనమేం వ్యతిరేకించనక్కర్లే మోర్ ఓవర్ వెల్కమ్ కూడా చెప్పాలి కానీ ఇక్కడ ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మీరు కొన్ని చెప్పారు అందులో రేపు రామ్మోహన్ నాయుడు గారు దాన్ని లేవనెత్తా పోతా ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్న గవర్నమెంట్ ఆన్సర్ చేయబోతుంది కాబట్టి ముందు రోజే ఇది చేస్తే బాగుంటుందని చేశారు అనేది అదే వాస్తవం అయితే దానివల్ల ఒరిగేది ఏమీ లేదని నేను అంట కారణం ఏమంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వీరికి ఉన్న సంఖ్యాబలం కానీ లేదా కేంద్రంలో వీళ్ళకున్న పలుకుపడి చూసినప్పుడు ఈవెన్ వారిద్దరు కలిస్తే కూడా గవర్నమెంట్ ని నిలదీయలేని పరిస్థితి ఇవాళ ఉంది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒకరికొకరు పొలిటికల్ గా మైలేజ్ పొందడం కోసమో వారు రేపు రామ్మోహన్ నాయుడు గారు లేవనెత్తారేమో ఆ ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పక ముందుగానే మనం ఈరోజు రికార్డులో పోతే సరిపోతుంది తెలుగు ప్రజలు టీవీలో చూసి సంతోషపడతారు అది ఇంకా అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు రోజే పోరాడిందనే ఒక భావన కల్పిస్తాము అని వారు అనుకుంటే దానివల్ల ఎవరికీ ఉపయోగం లే అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఉపయోగం లే నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇవాళ కేంద్రంలో ఉన్న అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము
చాలా కేటగరికల్ గా వారు చెప్తా ఉన్నారు వారు చెప్తున్నదేమీ ఈ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయము మేము ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు తర్వాత మేము మేము ఇంతకంటే మీకు చేయగలిగింది కూడా పెద్దగా లేదని వారు చెప్తా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే గత 7 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది ఈ విషయంలో ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా సేమ్ వాయిస్ మనకుంది సేమ్ ఒపీనియన్ అది తెలుగుదేశం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు గానీ మా జనసేన పార్టీ కూడా ఇవన్న అందరం కూడా రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం కానీ వారు మన ప్రభుత్వం దగ్గర సాధించాల్సింది ఎవరు ఇప్పుడు సాధించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది మన 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రతి దగ్గర ప్రచారం చేశాడు నాకు ఎమ్మెల్యేలే కాదు పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించండి నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఖచ్చితంగా నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడమే కాకుండా మరో ముఖ్యమైన మాట చెప్పాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సాధిస్తాను అన్నాడు ఎవరు అది బీజేపీ అని గాని కాంగ్రెస్ అని కూడా అనలే ఎవరు అధికారంలో ఉన్నా 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి నేను సాధిస్తానని చెప్పిన పెద్ద మనిషి తర్వాత ఆయన నీళ్లు చల్లాడు అధికారంకి వచ్చిన తర్వాత ఢిల్లీ పోయి ప్రైమ్ మినిస్టర్ కలిసి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏమంటే వారికి సొంతంగా మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము అన్నాడు పెద్ద దేవుడో చూసుకుంటాడు అన్నాడు పదే అప్పుడప్పుడు అడుగుతా ఉంటామని కూడా చెప్పాడు మరి అప్పుడప్పుడు అడుగుతా ఉండడంలో భాగంగా ఇవాళ విజయసాయి రెడ్డి గారు అడిగారా లేకపోతే నిజంగా చిత్తశుద్ధి ఉంది అనేది అది ఈ సమావేశాల్లో తేలుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నిజంగా వారు చిత్తశుద్ధి కలిగి ఉంటే దాన్ని సీఎం గారు టేకప్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఇది ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా కూడగట్టి అవసరమైతే ఢిల్లీలో 2 రోజులు అక్కడే కూర్చొని అక్కడ ఉన్న జాతీయ పార్టీల యొక్క సహకారం కూడా తీసుకొని ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేరు ఎందుకంటే గతంలో మనం చూసాం మీరు ఒక మాట అన్నారు కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను రేపటి క్వశ్చన్ గురించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద క్వశ్చన్ నెంబర్ 25 శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు విల్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ బీ ప్లీజ్డ్ టు స్టేట్ ఏ ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ అండ్ అష్యూరెన్సెస్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 విచ్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆర్ కంప్లీటెడ్ బై ద గవర్నమెంట్ సో ఫార్ బి ద రీజన్స్ ఫర్ నాన్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ది రిమైనింగ్ అష్యూరెన్సెస్ సి whether any deadline or target has been prescribed in the said act for fulfillment of all the assurances d if so the details thereof and e the action taken or proposed to be taken for fulfillment of the assurances by the prescribed deadline along with the details of the provisions and assurances of the said act pending due to disputes between andhra pradesh and telangana idi question rep raabothuna క్వశ్చన్ అంటే మీరు నాకు అన్నారు కదా అదే కనుక నిజమైతే అని మీరు అన్నారు కదా అందుకని చదివి వినిపించాను వెంకట కృష్ణ గారి క్వశ్చన్ లో ఉన్నదానికి గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి దాన్ని కాదనమాట అది వేరు ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి ఈ రోజు మేము రైట్ చేస్తాము వాళ్ళకంటే వన్ డే బిఫోర్ మేము రైట్ చేసామని చెప్పుకోవచ్చు అని అంటే దాని అది కూడా కొంత పర్పస్ పొలిటికల్ పర్పస్ వారికి నెరవేరొచ్చేమో కానీ రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఒరిగేది ఏముండదు నిజంగా సుప్రీం అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గాని విభజన హామీలు గాని కేంద్ర ప్రభుత్వం దగ్గర సిన్సియర్ గా సాధించాలంటే ముఖ్యమంత్రి గారిని నడుం బిగించాలి ముఖ్యమంత్రి గారు అందరినీ కూడగట్టాలి అందరినీ కూడగట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తే తప్ప అది సాధించలేదు ఊరికే అడ్జస్ట్మెంట్ మోషన్ ఇస్తేనో లేదంటే ఒక రోజు వెళ్ళిపోయి నిలబడితేనో అదేం పెద్ద కనపడదు కూడా ఎందుకంటే అంత పెద్ద పెద్దల సభలో కానీ లేదంటే ఈవెన్ లోక్సభలో కానీ వీళ్ళు కొంతమంది అల్లరి చేసేంత మాత్రం అది మామూలు రొటీన్ కింద వస్తుందే తప్ప దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి అవన్నీ చేసేదైతే ఉండదు నంబర్ టూ నేను ఇంకా గట్టిగా చెప్పదలిగింది ఏమంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ధీటుగా మాట్లాడి చేయగలుగుతుందా అనే అనుమానాలు రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరిలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కూడా ఈ ప్రభు అంటే ఈ పార్టీ
లేదా ఈ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడ మ్యూట్ అయింది సార్. అంటే ఈ విషయమానిస్తా ఉన్నారు ఎందుకు అనేక అనేక కారణాలు ఆ కారణాలు లేకపోతే చర్చ డిబేట్ అవుతుంది కాబట్టి నేను కోరేది ఏమంటే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి సిన్సియర్ గా దాన్ని సాధించాలనుకుంటే ఓకే వి ఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ మేమందరం కూడా ఆయనతో పాటు నిలబడతాం ముందు ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు ఆ తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళు అక్కడ మా పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో మా ఎంపీలు వాళ్ళందరూ కూడా మేము కూడగడతాం తెలుగుదేశం పార్టీ కూడా నీతో పాటు ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో పాటు వస్తారు అన్ని పార్టీలు కూడా ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నిలబడతాం అందరం కలిసి మాట్లాడదాం అప్పుడు నీ హ్యాండ్స్ మరింత స్ట్రెంగ్తన్ అవుతాయి కదా ఆ రకంగా నువ్వు ఎందుకు కూనుకోవని మేము అడుగుతా ఉన్నాం విజయసాయి రెడ్డి గారు ఒక బలంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక రోజు వెళ్ళలేకపోతానే వచ్చేటట్లుంటే ఇది ఏనాడో పరిష్కారం అయింది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఇదే అంశం పైన అసలు లోక్సభలో వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ బీజేపీ బీజేపీ తత్వం ఎలా ఉందంటే ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు మిగతా వాటిలో సరే ఏమన్నా కానీ కానీ బీజేపీ తత్వం ఎలా ఉందంటే పుల్లారావు గారు వెల్లో గెలడం కాదు వెల్లో దూకినా కూడా ఇచ్చేది లేదని చెప్పేశారు వాళ్ళు ఎప్పుడో వెల్లో దూకినా ఇవ్వమని అగ్నిగుండంలో దూకినా వచ్చేలాగా లేదు అది అలాంటిది రేపు ఎవరో క్వశ్చన్ అడగబోతున్నారు ఆ మైలేజ్ అంతా ఎటో పోతోంది మనం తీసుకుందామనో లేకపోతే మిగతా పార్టీలు వేరే ఇష్యూస్ మీద ఇచ్చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు పెట్రోల్ ధరల మీద కాంగ్రెస్ టీఎంసీ వీళ్ళందరూ చేస్తున్నారు కదా రేపు ఇక్కడ డిఎంకే వీళ్ళందరూ ఇప్పుడు వైసీపీ కూడా ఒక పార్టీగా 22 28 మంది ఎంపీలు ఉన్న పార్టీగా డెఫినెట్గా ప్రజా సమస్యల మీద పోరాడాలి పోరాడాలంటే అక్కడ గొంతు కలపాలి వెళ్ళి కలిపితే మరి బీజేపీ కోపం వస్తుంది అందుకని ఏమన్నా ఈ ఇష్యూని ఎత్తుకొని మేము మా రాష్ట్రం కోసం పోరాడుతున్నాం ఇచ్చే ఇదో బిల్డప్ప ఏమనిపించింది మీకు ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు రేపు క్వశ్చన్ నెంబర్ 25 అన్నారు కదా అంటే అది స్టార్ట్ క్వశ్చన్ కాదు ఎందుకంటే 20 వరకే నా జ్ఞాపకం ఈ కోవిడ్ వచ్చాక ఏమన్నా 25 చేశారు స్టార్ అయింది స్టార్ అయింది కానీ చెప్పలేము సభ నడవాలి కదా అన్స్టార్ట్ అవ్వింది అనుకుంటా 25 అయితే అన్స్టార్ట్ కానీ మార్చారేమో స్టార్ట్ అవ్వచ్చు లేట్ నంబరు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ బీజేపీ ఏమన్నా మైండ్ మార్చుకున్నారా చాలా రాష్ట్రాలు బీజేపీని అడుగుతున్నారు స్పెషల్ హోదా కోసం బీహార్ అడుగుతుంది ముఖ్యంగా వాళ్ళు కూడా కేరళ హామీ ఇచ్చారు కదా బీహార్ అడుగుతుంది ఒరిస్సా అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది ఆంధ్ర అడుగుతుంది ఏమన్నా బీజేపీ ఒప్పుకునే పరిస్థితికి వస్తుందా మాకు తెలియదు మీరు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ స్పెషల్ హోదాకి వ్యతిరేకంగా ఎక్కువ అరుణ్ జైట్లీ గారు ఉండేవారు చాలా ఎందుకు ఆయనకి కోపం వచ్చేస్తుంది ఆంధ్ర అనగానే అప్పుడు ఆ సమయంలో మీకు బాగా తెలుసు ఎలా మాట్లాడేవాడు ఎలా చెప్పేవాడు స్పెషల్ హోదా మీద మీరు మర్చిపోయి ఉండరు అరుణ్ జైట్లీ గారు ఇప్పుడు లేరు కొత్త వాళ్ళు ఉన్నారు ఏమన్నా ఈ పొలిటికల్ దేశంలో పొజిషన్ చూసి ఇది ఇస్తే అయిపోయింది కదా అని బీజేపీలో మైండ్ మార్చుకున్నారా మార్చుకుంటారు ఎందుకు మార్చుకోరు బీజేపీ వెళ్ళకొచ్చినా ఇవ్వమన్నారు చాలా విషయాల్లో తగ్గిపోతారు కూడా చాలా విషయాల్లో తగ్గిపోతున్నారు మోడీ గారు ఫరమ్ గా ఉంటాడు మళ్ళీ తగ్గిపోతాడు ఇప్పుడు ఫారం ఈ వ్యవసాయ చట్టాలు 3 సస్పెండ్ చేశారు కదా సంవత్సరంన్నర విడ్రా చేయట్లేదు అంతే సస్పెండ్ చేశారు కదా సో మేము అనుమానించేది ఏమన్నా బీజేపీ మైండ్ మార్చుకున్నారా అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి బీజేపీకి ఇన్ని రాష్ట్రాల్లో ఒక గుడ్ విల్ వస్తుంది కదా ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర ఇంకో రాష్ట్రం బీహార్ చాలా అది కొద్దిగా దాంట్లో ఏం లేదు నాలాంటి కూడా ఏమనుకుంటున్నారంటే స్పెషల్ హోదా రాగానే స్పెషల్ పీపుల్ అయిపోం అదొక ఇన్సెంటివ్ ఒక ఇన్సెంటివ్ నేను అనుకుంటున్నా నాకు తప్పట్టొచ్చు మీరు అందరూ కానీ అది ఇస్తే కాదు సార్ ఇక్కడ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాను అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఆయన ప్రజలకు ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్. ఆయన ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలు కాలేజీలు తిరిగి కానీ ఆ యువబేరి అనే సభలు పెట్టి చెప్పింది ఏంటంటే ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క జిల్లా కేంద్రం ఒక హైదరాబాద్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో 13 హైదరాబాదులు సృష్టిస్తానని చెప్పాడు ఆయన ప్రత్యేక హోదా వస్తే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రత్యేక హోదా అనేది ఒక వరం అనుకుంటున్నారు. అక్కడ పుల్లారావు ఏమనుకుంటున్నారు వెంకటకృష్ణ ఏమనుకుంటున్నారు ఇమ్మెటీరియల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది
అంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ సార్ అది 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 మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ సాధించడం ఒక విషయం తర్వాత ఇంకోటి కూడా మీ మైండ్ లో పెట్టుకోవాలి నిజంగా బీజేపీకి 230 225 సీట్లు వస్తే అసలు ఏమైపోతుందో బీజేపీ గవర్నమెంట్ మీరు ఆలోచించుకోవచ్చు ఎలా బిద్దెదిస్తుందో మీకు తెలుసు ఎలాగైపోతుందో అది అవ్వలేదు కానీ తప్పకుండా ప్రామిస్ చేశారు తప్పకుండా ఇవాళ రాజ్యసభలో ఎత్తారు సస్టైన్ చేస్తారా లేదా మీరు అడిగిన ప్రశ్న సస్టైన్ చేయకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇదేదో ఒక రోజుకి చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పడుకున్నారు 1 day 24 గంటలు దీక్ష అని వస్తుంది కాబట్టి సస్టైన్ చేస్తారు తప్పకుండా ఈ విషయం ఎందుకంటే మళ్ళీ అందరూ మర్చిపోయిన విషయం మళ్ళీ ముందరికి తీసుకొచ్చారు వాళ్ళు స్పష్టంగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎవరు నేను జ్ఞాపకం చేస్తా ఉంటా కలిసినప్పుడుగా మర్యాదగా అదికి మన మీద అవసరం లేదు అది ఆయనే చెప్పారు చెప్పటంలో ఇప్పుడు మళ్ళీ అందరూ మర్చిపోయి ఈ విషయం అందరూ తీసుకొచ్చారు కాబట్టి ఇది సస్టైన్ చేయకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తాయి తప్పకుండా ఏంటి అనండి మర్చిపోయిందా లేకపోతే మైండ్ వెనకాల ఉన్నదా ప్రజలకు తెలియదు కానీ మళ్ళీ విషయం వచ్చింది కాబట్టి సస్టైన్ చేయాలి దీన్ని ముందలకు తీసుకెళ్ళాలి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బీజేపీకి ఏమైనా థ్రెట్ చేస్తారా బీజేపీకి రాబోయే రోజుల్లో వీళ్ళ అవసరం కూడా ఉన్నది కాబట్టి రాష్ట్రపతి ఎలక్షన్ అనుకోండి ఇది అనుకోండి అది అనుకోండి 24 వరకు బీజేపీ కొద్దిగా వీక్ అవ్విందని భావిస్తున్నారా ఇవన్నీ మరి ఆలోచనలు కూడా ఉంటాయి కదా వాళ్ళు కూడా మేధావులే కదా రామకృష్ణ గారికి తెలుసుకో మేధావుల సంఘం అని తిరిగేవారు కొంతమంది వీళ్ళకి మేధావులు ఉందా వీళ్ళు కూడా ఏదో ప్లాన్ ఉన్నదా ప్లాన్ లేకుండా ఊరుకునే వాళ్ళు వెళ్ళి వెళ్ళలోకి 2 గంటలు 3 గంటలు కేకలేసి వచ్చేస్తే మళ్ళీ రేపేంటి 1 day show అంటే 1 day show కాదేమో అనుకుంటున్నా మనం చూడాలి 19 రోజులు ఇంకా 18 రోజులు ఉన్నాయి ఓ రోజు అయిపోయింది ఈ 18 working days లో మళ్ళీ ఎత్తుతారా లేకపోతే మళ్ళీ ఈ ఇష్యూ దుమ్ము పట్టిపోతుందా అది మనం చూడాలి ఎంతవరకు తీసుకెళ్తారు లోక్సభలో కూడా హడావి చేస్తారా ఏం చేస్తారు కొంచెం ఇవాళ రేపు ఎల్లుంటో మనకు తెలిసిపోతుంది సీరియస్ గా ఉన్నారా లేదా ఎంతవరకు వెళ్తారు రైట్ సాగర్ గారు జయసాయి రెడ్డి గారు దూసుకెళ్ళడం ఏమనిపించింది మీకు అసలు ఉన్నట్టుండి ఇంత డ్రామా ప్లే చేయడానికి కారణాలు అంటే రామకృష్ణ గారితో విభేదించినట్టు కాదు కానీ అంటే వాళ్ళు అంత థింకింగ్ ఉండి ఓ రాష్ట్రానికి ఏదో పెద్ద చేసేద్దాం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేద్దాం లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేకత గురించి వీళ్ళు ఆలోచిస్తారు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర ప్రజలకు చాలా మంచి జరిగిపోద్ది అన్న ఆలోచనతోటి పాపం ఏదో పెద్ద మనిషితోటి రామకృష్ణ గారు మాట్లాడినట్టు వాళ్ళు ఆలోచించినట్టు అనుకున్నారు కానీ అది 100% రాంగ్ నేను మీరు చెప్పిందంతో వెంకటకృష్ణ గారు 100% ఏకీభవిస్తా ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో కుట్రకోణం ఉంది అంటే రాజకీయం ఉంది వాళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీను రాజకీయం ఉంది పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జరగాల్సినటువంటి నిరసనలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేసే నిరసనలు కానివ్వండి దేశంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద కానివ్వండి ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చర్చించే అవకాశం ఉంది ప్రతిపక్షాలు అదే విజయసాయి రెడ్డి గారు ఒక్కరే నిజంగా వీళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి గనక ప్రత్యేక హోదా మీద కనుక ఉండి ఉంటే ఇది మొదలు పెట్టక మునిపే 4 రోజులు ముందే వెళ్ళి నిన్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కానీ లేకపోతే అంతకు మునుపు కానీ ప్రతి పార్లమెంటరీ కమిటీ పార్టీ వాళ్ళతోటి 100% పోయి మేము ఈ అంశాన్ని లేవనెత్తున్నాం మాకు మద్దతు ఇవ్వండి అని అడగాల్సింది పోయి ఈయన ఒక్కడెందుకు వెళ్ళకెళ్ళాడు ఇది 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 ఒక్కటి ఇన్సిడెంట్ చాలు మనకు అంటే డ్రామా ఏంటి అన్నది నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే తీసుకుంటే ఆ పార్టీలన్నీ కూడా మేము మద్దతు ఇస్తాం మా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో మీరు మాకు సహాయం చేయండి మాకు ప్రత్యేక హోదాలో మీకు మద్దతు ఇవ్వండి అని అడిగేవాళ్ళు కదా ఒక్క పార్లమెంటు కమిటీ లీడర్ దగ్గర కన్నా వెళ్ళి వీళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా రిక్వెస్ట్ చేశారా అట్లీస్ట్ కలవాలని అనుకున్నారా కలవాలనుకొని లేకపోతే సీఎం గారు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చి మీరు వెళ్ళి మిగతా ఆల్ పార్టీ మీటింగ్స్తో మీరు వెళ్ళి వాళ్ళ ఇక్కడ పార్లమెంట్లోనే ఉంటాయి కదండి పక్కన ఎక్కడో ఉండవు కదా ఎక్కడ ఇండ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అన్ని పార్టీలకు పార్లమెంట్లో ఆఫీసులు ఉన్నాయి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకుంటే అన్ని పార్టీ ఫ్లోర్ లీడర్లతో కలవచ్చు ఎందుకు కలవలేదు ఎందుకు మద్దతు అడగలేదు ఒక్క ఏకలింగం మాదిరి ఒకడే పోయి దూసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే నాకు ఆశ్చర్యమవుతుంది ఆ దూసుకుపోవడం ఏంటో ఈ డ్రామా ఏందో ఈ నాటకం ఏందో ఈ ఎందుకు ఆడాల్సి వస్తుందని కూడా అర్థం కావటంలే నాకు అనిపించేది ఏంటంటే అంటే మీరు 2 కారణాలు చెప్పారు
దానికి నేను ఇంకో మూడో కారణం యాడ్ చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్కు హుజూరాబాద్ ఎలక్షన్ రాబోతోంది ఒకటి. రెండవది జలానికి సంబంధించినటువంటి చర్చ ఒకటి నడుస్తోంది, ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు. ఈ డైవర్షన్ అంటే బీజేపీని తెలంగాణలో వీక్ చేసి టీఆర్ఎస్కు మేలు చేసే క్రమంలో కూడా విజయసాయి రెడ్డి ఈ రకంగా ప్రవర్తించి ఉండవచ్చు. అంటే తెలంగాణలో బీజేపీని కార్నర్ చేయడానికి ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అన్యాయం చేస్తుందని ఫీల్ తీసుకురావడానికి, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులకు బీజేపీ అన్యాయం చేస్తుందని తెలంగాణ మొత్తం ఫీల్ తీసుకురావడానికి ఇది ఒక చర్చా వేదికలాగా ఈయన ఏమైనా వాడుకున్నాడా? ఒక రకంగా ఇండైరెక్ట్గా ఏమైనా టీఆర్ఎస్కు ఇందులో హెల్ప్ చేసే అవకాశం ఏమైనా కుట్ర ఉందా? ఎందుకంటే ఆప్తమిత్రులు ఇద్దరు, ఆగర్భ శత్రువులు ఇద్దరు, అన్నదమ్ములు, రాజుగురువు, ఎన్ని సంబంధాలు వాళ్ళ మధ్య, టీఆర్ఎస్ వైసీపీ మధ్య ఇన్ని సంబంధాల మధ్య వీళ్ళు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఒక్కడే ఎవరితో చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఏ ఫ్లోర్ లీడర్తోనూ రిప్రజెంట్ చేయకుండా, ఏ ఫ్లోర్ లీడర్ను అడగకుండా, రిక్వెస్ట్ చేయకుండా ఒక్కడే ఈ విషయాన్ని మీద మాట్లాడడం వెనకాల, ఈ వెనకాల రెండు మూడు కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలో తెలంగాణ అంశము, తెలంగాణ హుజూరాబాద్ ఎలక్షను, తెలంగాణలో బీజేపీని కార్నర్ చేయడానికి, ఇంకో రకంగా ప్రతిపక్షాలు రేపు సంధించబోయే, రాబోయే రోజుల్లో సంధించబోయే ప్రశ్నలు, లేకపోతే బీజేపీ ఒకవేళ సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురాకుండా మా ఈ చూడండి, కావాలండి రేపు ఎల్లుండి లోక్సభలో కూడా 22 మంది పోయి నిలబడతారు. ఎప్పుడైతే మిగతా సిపిఐ సిపిఎం అంటే పార్లమెంట్లో ఉండాల్సినటువంటి ఒక్క ప్రతిపక్షాలు వైసీపీ తప్ప మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఒక అంశం మీద నిలబడితే వీళ్ళు మాత్రం ఒక ఈ అంశాన్ని ఇటువైపు అటువైపు నిలబడి వాళ్ళకు పోటీగా వీళ్ళు నిదాదాలు ఇచ్చి దాన్ని డైల్యూట్ చేస్తారు. ఆ డైల్యూట్ రెండు రకాలకు ఉపయోగపడుతుంది, అటేమో బీజేపీకి ఉపయోగపడుతుంది, ఇక్కడేమో టీఆర్ఎస్కు ఉపయోగపడేటట్టు ఈ డ్రామా ప్లే చేయడం అనేది నిజంగా విజయసాయి రెడ్డికి చెప్పాలంటే ఈ పనికిమాలిన తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ ఎందుకు ఈ రకంగా ఈ మనిషి తయారయ్యాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవాలో శని అనుకోవాలో తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళు ఆడే డ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను బకరాలు చేయటం మాత్రం, చేయడానికి చేసే ప్రయత్నంలో మాత్రము నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ దరిద్రమైన పనులు చేయడానికి, ఇటువంటి దరిద్రమైన ఆలోచనలు మనసులో రావడానికి, ఇటువంటి దరిద్రమైన కార్యకలాపాలు రూమ్లో ఏసీ రూమ్లో కూర్చొని ప్లాన్లు తీసుకొని పార్లమెంటును వేదికగా చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి నిజంగా సిగ్గుపడాలి, నిజంగా సిగ్గుపడాలి. రాబోయే రోజుల్లో 16-17 రోజుల్లో పార్లమెంట్లో ఆ రకమైనటువంటి గొడవ, ఇక్కడేమో హైలైట్ చేసి అటు ఆంధ్రాలో కూడా గెయిన్ చేసుకొని మేము ప్రత్యేక హోదాకు మద్దతుగా మేము గలమెత్తాం, పోలవరాన్ని గలమెత్తాం, ప్రత్యేక బుందేల్ఖండ్ ప్యాకేజీకి మేము అడిగాం, లేకపోతే వెనకబడిన జిల్లాల మీద ప్యాకేజ్ మీద ప్యాకేజీకి 350 కోట్ల రూపాయల సంవత్సరం మీద దాని మీద అడిగాం, లేకపోతే రాయలసీమ జల దీనికి సంబంధించిన వాటి గురించి అడిగాం, చూసారా మేము విషయాల మీద ఎంతో కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఒక రకమైన డ్రామా. అదేదో పార్లమెంటు చేసే బదులు ఎలక్షన్కు మునుపు, అంటే 2014 మునుపు మీకు గుర్తుండే ఉంటుంది వెంకటకృష్ణ గారు, ఈయన ఒక్కడే ఆ రోజు కూడా ఏకలింగమే, విజయసాయిరెడ్డి ఆ రోజు కూడా ఏకలింగమే, పార్లమెంటు మీద పైకి ఎక్కిట్లు జెండా పట్టుకున్నాడు ప్రత్యేక హోదా మీద. ఇప్పుడు పట్టుకోమని చెప్పండి చూద్దాం. మొన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి అంటే రాజీనామా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్న పెద్ద మనిషి. అదే ఇతను మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజీనామా చేయాలా, మంత్రులు రాజీనామా చేయాలా, మేము రాజీనామా చేయడానికి రెడీ, దొంగ రాజీనామాలు చేశారు ఆ రోజు, ఎలక్షన్ రాని రాజీనామాలు చేశారు ఆ రోజు. ఈరోజు నిజంగా ప్రత్యేక హోదా మీద రాజీనామా చేయమంటే పదం ఉంటేనే అపాయింట్మెంట్ దొరుకుతాయి అన్నాడు, దొరుకుతాయని అన్నాడు. ఈరోజు నిజంగా గనక ఏమాత్రం ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు రాజీనామా చేసి అది స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనూ, లేకపోతే మిగతా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ పార్టీల్లో కూడా అవునరా వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంది, వాళ్ళ రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా వీళ్లకు రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలన్న తపన ఉంది అనుకుంటారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా, అసలు పరిస్థితులు ఉన్నాయా ఏమైనా? ఒకవేళ అనుకుంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలను కలుపుకొని రామకృష్ణ గారు ఇప్పుడు డిమాండ్ చేసినట్టుగా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేంత విశాల హృదయంతో, స్టేట్ ఇంట్రెస్ట్తో ఒక ఆల్ పార్టీ
కమిటీని తీసుకెళ్ళి ప్రత్యేక హోదాని సాధించేంత స్తోమత స్థైర్యం దమ్ము ధైర్యం అని ఆనంద్ గారి నేను స్తోమత స్థైర్యం ఇప్పుడున్న అధికార పార్టీకి ఉందా ఆంధ్రప్రదేశ్లో అనేది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, పుల్లారావు గారు అన్నట్టు బీజేపీ ఆలోచనలో ఏమన్నా మార్పు వస్తుందా? ఏమో సమ్ టైమ్స్ జరగచ్చు. ఇప్పుడు ముగిసిన అధ్యాయం అన్నప్పటికీ నిజంగా ఆయన అన్నట్టు ఏ 235 సీట్లు వచ్చుంటే మొన్న 19 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది చేసేవాళ్ళు ఏమో, ఊహ చెప్పలేం. కాబట్టి మరి అలాంటి ఆలోచన బీజేపీకి ఏమన్నా మారుతుందా? బీజేపీ ఆలోచనల్లో ఏమైనా మార్పు గారు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వాతావరణంలో మీరు ఇందాక డిబేట్ చేసినట్టుగా ఆల్ పార్టీ అన్ని పార్టీలని పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మరి ఇట్లా ఉంది ఏం చేద్దాం అందరం కలిసి పోరాడదాం నేను లీడ్ చేస్తాను మీరందరూ నాతో రండి అని ఒక అఖిల పక్షాన్ని పిలిచే అవకాశం కానీ లేదా మిమ్మల్ని అందరినీ వెంటబెట్టుకొని ఢిల్లీ తీసుకెళ్ళి పోరాడే అంత అవకాశం కానీ ఉందా కనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు ఇంతకుముందు టీవీ 9 లో కూడా డిబేట్ జరిగింది దీనిపైన. అప్పుడు మార్గాని భరత్ అని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే ఆయన అన్నది రేపు కూడా మేము రైట్ చేస్తున్నాము, రేపు పోలవరంకు రావాల్సిన నిధులపైన దానిపైన మేము పెద్ద ఎత్తున ఇది చేస్తాము అని అన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ అజెండాతో ఉన్నారంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూ రైట్ చేయాలి, ఆ రకంగా మేము ఏమి వెనకబడలేదు, మేము అక్కడ ఫైట్ చేస్తున్నామని చెప్పాలని వాళ్ళు అనుకున్నారు. కానీ నేననేది ఏమంటే ఓకే ఇష్యూస్ రైట్ చేయడం అనేది పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యత, ఏదోటి చేయాలి కదా, ఏదోటి చేయకపోతే జనం ఊరుకోరు కదా, అది వేరు. అదే నేను ఏదో ఒకటి చేయడం అని కాకుండా ఆ కన్సర్న్డ్ ఇష్యూస్ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి నేషనల్ అజెండా కంటే ఈ అజెండా ముందుకు వస్తుంది కాబట్టి ఆయా ఇష్యూస్ పైన వాళ్ళు రేపు కూడా మాట్లాడచ్చు. కానీ నేననేది ఏమంటే ప్రత్యేక హోదా లాంటి ఒక బిగ్గర్ ఇష్యూ అది, అది చాలా అతిపెద్ద ఇష్యూ అయినప్పుడు దాన్ని సాధించాలన్నప్పుడు నీ ఊరికి ఒక 5 నిమిషాల పాటు వెళ్ళిపోయొచ్చాను, మరుసటి రోజు తెలుగు పేపర్లు అంతా కూడా దాన్ని అంతా కూడా హైలైట్ చేశారు, లేదంటే కొన్ని ఛానల్స్ తో దాన్ని పదే పదే చూపించారంటే అది వారు చెప్పుకోవడానికి లేదంటే వారు వెంట ఉన్న ప్రజానీకానికి మేము పోరాడుతున్నామని అది ఒక వారిని మభ్యపెట్టేకి పనికి వస్తుంది తప్ప అది సాధించే పనికిరాదు. కాబట్టి ఏమంటే మీ నేను పదే పదే చెప్తా ఉన్నాను ఇది సాధించాలంటే మాత్రము దానికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఉండాలి, సంకల్పం కావాలి, ఖచ్చితంగా ఒక కృత నిశ్చయంతో కూడిన ప్రయత్నం ఉండాలి. అది కూడా ఒంటరిగా సాధించలేరు, ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ కూడా సాధించే పరిస్థితి కాదు. అక్కడ అందరి సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన భారీ ఎత్తున ఒత్తిడి తెస్తే తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ వైపుగా వాళ్ళ ప్రయత్నాలు ఏమి కనపడడం లే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన ఇంతవరకు నాకు తెలిసినందుకు ఏ అంశం పైన కూడా ఆయన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేరు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకపోవడమే కాదు, నాకు తెలిసినంత వరకు ఇతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈయన పేరు తొందరలో నమోదు అవుతుంది. అదేమంటే ఇతను ఎవరితో కూడా కనీసం అర్జీలు కూడా తీసుకోడు, ఏ ప్రతిపక్ష ఇతను మామూలుగా ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి? ముఖ్యమంత్రులు ఎంతో మంది చేశారు మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేశారు, మరి ఇక్కడ కూడా చేశారు. మన మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఎంత మంది ముఖ్యమంత్రులు ఉన్నారు? నాన్నగారే చేశారు కదా, చేశారు. రాజశేఖర రెడ్డి గారు అయితే నిజంగా చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే 8:30 కల్లా ఆయన రెడీ అయ్యి ఆయన వచ్చి కొన్ని వందల మందిని కలిసేవాడు, ప్రతిపక్ష నాయకులు కలిసేవాళ్ళు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు అందరికీ ఉండే. కానీ ఏమంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక సమానత్వం ఉంది, అదేమంటే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా కలవడు, అదొకటే గ్రేట్నెస్ ఆయనలో, ఎవరిని కలవడు. అదే మరి ఇదే చూడలే గతంలో మన ముఖ్యమంత్రులు అంటే ముఖ్యమంత్రుల దగ్గరికి మనం పోవడము కలవడము చేయడము, అదే విధంగా మీడియా కూడా కలవడము, ఈవెన్ మీడియా వాళ్ళు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో అనేక అంశాల గురించి ప్రస్తావన చేయడం అనేది గతంలో చూసాం. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ అసలు ఒక ప్రెస్ మీట్ కూడా జరగలేదు ఇంతవరకు. అదే ఆయన ప్రెస్ మీట్ పెడితే కదా ఇప్పుడు నిజంగా మోడీ గారు పెట్టలేదు, జగన్ గారు పెట్టలేదు. మోడీ ఆయన ఆ స్థాయిలో, ఇక్కడ ఈయన ఈ స్థాయిలో. మోడీ లాంటి వాడు కూడా కరోనా వచ్చిన కొన్ని
ప్రతిపక్ష పెడతాడు లేదా పార్లమెంట్ సమావేశాలప్పుడు పెడతారు, అతను కొన్ని అటెండ్ అవుతాడు, ప్రజలతో మాట్లాడాడు మొత్తం మీద, ఏదో మన్ కీ బాత్ అంటాడు ఏదో ఒకటి, ఇతను మాత్రం ఏది అన్నాడు. ఇతను కొత్త టైప్ కాబట్టి ఓకే. ఇప్పుడైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్లకి నిజంగా అంటే, నేను ఇప్పుడు ఇంతకుముందు విద్యాసాగర్ గారు ఒక మాట అన్నారు, అసలు రామకృష్ణకి ఇందులో ఏం కనపడిందో పాజిటివ్నెస్ అని. పాజిటివ్నెస్ నేను అన్ను, నాకు మీకు ఒక తేడా ఏమంటే, పాజిటివ్నెస్ అలా విజయ రామకృష్ణ గారిని వ్యతిరేకిస్తున్నానని కాదు కానీ అని మొదలు పెట్టాడు. అదే చెప్పాడు. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ఇంకా 18 రోజులు ఉంది పార్లమెంట్ సమావేశాలు, చూద్దాం 18 రోజులకు టైం ఇద్దాం. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్లలో ఏమీ సాధించలే, ఏమీ మాట్లాడలే, ఏమీ అక్కడి నుంచి తీసుకొని రాలే. ఈ 18 డేస్ లో చూద్దాం ఏమైనా సాధిస్తారో తెస్తారో, లేదా ప్రత్యేక హోదా పట్టుకొస్తారో, లేదా పుల్లారావు గారు చెప్పినట్లు బీజేపీ వైఖరిలోనే ఏమైనా మార్పు వచ్చిందో. బీజేపీ వైఖరిలో మార్పు వచ్చి రావడానికి ఎలాంటి కారణం నాకైతే కనపడలే. వాళ్ళకి మార్పు ఎందుకు వస్తుంది వాళ్ళకి? పైగా ఇప్పుడు వాళ్ళకి తగినంత మెజారిటీ ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే, వాళ్ళకు కూడా ఇంత మంచి మిత్రుడు ఎవరు దొరకరు. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా అడక్కోకుండా మంత్రి పదవులు తీసుకోకుండా దాదాపు 30 మంది ఎంపీలు ఉండి అవుట్ రైట్ సపోర్టు, వాళ్ళు ఏం చేసినా ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళు చట్టాలు ఇచ్చినా సపోర్టు, సిఏఏ ఎన్ఆర్సీకి సపోర్టు, రైతు చట్టాల విషయంలో సపోర్టు, అన్నిట్లో సపోర్ట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇంత మంచి లాయల్ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరు ఉండరు అందులో, ఏమి అడక్కోకుండా. కాబట్టి ఏమంటే, ఈయన సాధిస్తా సాధించే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు అన్నట్లు వెంకటకృష్ణ గారు, మీరు మీ అభిప్రాయం కొంత కరెక్ట్ అని అనిపిస్తా ఉంది. రేపు ఆ క్వశ్చన్ వచ్చేలోగా ఇవాళ వీళ్ళే రైట్ చేశారు అని అనిపించుకోవడానికి, అది కూడా మామూలు అంశం అయితే పెద్దగా హైలైట్ కాదు కాబట్టి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మేమే ఛాంపియన్ చేశామని చెప్పుకోవడానికి ఏదైనా చేసి ఉండొచ్చు తప్ప మరొకటి కాదు. రెండోది ఏమంటే, ఇంకోటి ఫౌల్ ప్లే కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా కొన్ని ప్రత్యేకమైన అంశాలపైన అక్కడ ప్రస్తావన చేసి నిలదీస్తా ఉంటే, మేము కూడా మేము సపరేటు అన్నట్టుగా మోడీ దృష్టిలో పడ్డానికి, మేము వాళ్ళతో కలవలేదని చెప్పుకోవడానికి, అదే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చేసే తతంగమే ఇది. పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళతో కలవకుండా ఉన్నామని చెప్పుకోవడానికి తాము వేరే ఒక రోడ్ లో నడుస్తున్నట్టుగా చూపాలి. అది అందులో మోడీ కూడా సభలో ఉన్నాడు కాబట్టి, మోడీ దృష్టికి ఆనే ఆయన కంటికి కనిపించే పద్ధతుల్లో మరి విజయసాయి రెడ్డి ఏమైనా చేశాడని తెలియదు. ఒకవేళ మోడీ దృష్టిని ఆకర్షించడానికి విజయసాయి రెడ్డి ఈ పని చేసి ఉంటే మాత్రము ఇంకా ఇంతకంటే నీచమైన పని ఇంకోట్లేదు. కదా రామకృష్ణ గారు ఇంత ముందు కూడా చేశారు కదా, మోడీని ఆకర్షించడానికి ఒక సందర్భంలో కాదు కదా, ఎవ్రీ టైం అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ మోడీకి సాగిల పడడానికే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది చాలాసార్లు అది ప్రూవ్ అయింది కదా. చూద్దాం 18 డేస్ ఉంది కదా, ఏమైనా సాధిస్తారో లేదా. 18 డేస్ ఏం కర్మ, 3 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ కూడా చూద్దాం, మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సమావేశాల సందర్భంలో ఈ ఎంపీలందరికి కూడా ఆడ అవకాశం ఉంటుంది, మంత్రులందరూ అక్కడే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అక్కడే ఉంటారు, తర్వాత అందరినీ కలవడానికి కూడా చాలా సౌలభ్యం ఉంటుంది. అవును, మరి దీన్నంతా ఈ సమయాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే దాన్ని మనం ఎవరం కాదని ఆశ అవసరం లే. మనం అదేదో తొందరపడి వారి మన మీద తప్పు పడుతున్నాము, ప్రధానికి మనం విమర్శిస్తున్నాం అనేది కాదు. మనమేమి తప్పు పట్టట్లేదు సార్, మనం రెచ్చగొడుతున్నాం, రెచ్చిపోయి రెచ్చిపోయి బీజేపీ దగ్గర ప్రత్యేక హోదా తీసుకురండి అని రెచ్చగొడుతున్నాం, తప్పు పట్టట్లే. ఇవాళ దూసుకెళ్లారు, రేపు ఇంకా దూసుకెళ్ళండి అని రెచ్చగొడుతున్నాం సార్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం. వెరీ నైస్, ఇంకా 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 వెళ్ళండి, ఇంకా దూసుకెళ్ళండి, ఇంకా దూసుకో, ఒకరు కాదు నాయన, నలుగురు దూసుకెళ్ళండి, బావిలోకి కాదు ఏకంగా కుర్చీ మీదకే దూసుకెళ్ళండి. అప్పుడు ఏదో అసెంబ్లీలో హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేశారు కదా, అట్లా అంటే సాధించుకోవాలంటే మరి కొన్ని తప్పవేమో. నేను అనేది అది ఖచ్చితంగా రెచ్చగొట్టడమే దెబ్బ, తప్పు పట్టడమే లేదు నేను. కాకపోతే పొలిటికల్ డ్రామాస్ వద్దు, రేపు ఆయన క్వశ్చన్ అడగబోతున్నాడని, లేకపోతే ఈ పార్టీలతో కలితే ఓ బాధ, కలవకపోతే ఒక బాధ, అది అపోజిషన్ పార్టీస్తో, అందుకని ఇది ఒక మధ్య మార్గం, ఇది ఒకటి ఎంచుకుందాం, మోడీ గారు కూర్చున్నాడు అక్కడ, ఇలాంటి పొలిటికల్ డ్రామాలు వద్దు. ఎందుకంటే ఈ డ్రామా బాజీలు చాలా చూసాం మనం రాజకీయాల్లో, కాబట్టి డ్రామా బాజీ వ్యవహారాలు వద్దు అనేది ఒకటి, అంతే అంతకుమించి లేదు. ఒక్క నిమిషం సార్, పుల్లారావు గారు మీరు అన్న దాంట్లో ఓకే సమ్ హింట్ ఈస్ దేర్, బీజేపీలో ఏమైనా మార్పు వస్తుందేమో,
ఎందుకంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ ఒక రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పడం, అలాగే మొన్న ఎలక్షన్లో ఆఫ్ కోర్స్ గెలవలేదు కానీ అధికారంలోకి వస్తే పాండిచ్చేరికి ఏదో రాష్ట్ర హోదా ఇస్తామని, అంతే కదా, ప్రత్యేక హోదా కాదు రాష్ట్ర హోదా, వాళ్ళు తర్వాత వచ్చింది అది క్లారిటీ ఇస్తామని, ఇట్లాంటివి కొన్ని కొన్ని అక్కడక్కడ వదులుతున్నారు కాబట్టి ఏపీ కూడా ఇస్తారేమో అని. కానీ ఏపీలో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, పాండిచ్చేరిలో అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనుకుని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ దే ఎంజాయిడ్ పవర్ విత్ అలయన్స్ విత్ అలై విత్ పీడీపీ, ముఫ్తీ మహమ్మద్ ముఫ్తీతో కలిసి అధికారాన్ని కొంత ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అలాంటి అవకాశం ఉంటే ఉంది కానీ ఏదైనా ఆలోచించి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ ఛాన్సే లేదు ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఉన్న బలం ఏమి చేసినా చేయకపోయినా బీజేపీని వదిలిపోరాళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న కంపల్షన్ అలాంటిది, వాళ్ళ నిత్యం వెంటాడుతున్న కేసులు కానీ లేకపోతే కోర్టుల్లో నడుస్తున్న ఇవి కానీ అలాంటివి కాబట్టి వాళ్ళని ఏదో ప్లీజ్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, యాజ్ పర్ మై అబ్జర్వేషన్, మై అనాలసిస్, అందువల్ల మీరు అన్న దాంట్లో హింట్ ఉంది కానీ అది ఏపీకి వర్తించదేమో, అంటే ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీరు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, బీజేపీ 2014-19 నుంచి నరేంద్ర మోడీ గారు ఒకలాగా ఉండేవారు, వచ్చిన నెలలోనే భూసేకర చట్టాన్ని మార్చేస్తానన్న పెద్ద విషయంగా తీసుకొచ్చాడు, మీరు మర్చిపోయి ఉంటారు. అది గుర్తుంది, డిమానిటైజేషన్ అన్నాడు తెల్లవారుజామున నవంబర్ 8, 2016. అలాగే లాక్డౌన్, కొన్ని ఇవన్నీ షాక్స్ వస్తున్నాయి. 27 మంది కొత్త మంత్రులు తీసుకునే పని వచ్చింది, డ్రాప్ చేసేది మంత్రులు. అంటే నేను చెప్పేది కొద్దిగా థింకింగ్, రెండు విషయాలు. ఒకటి, ఈవేళ వెళ్ళలోకి వెళ్ళి వచ్చేసాక ఇక రేపు మళ్ళీ పడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆపోజిషన్ పడుకొనిస్తారా ప్రశ్నిస్తారు కదా, మీరు అడిగినట్టుగా ఏమిటి ఒక్కరోజు. మీరు అంటే మీరు సీనియర్, చాలా పెద్దవారు, నాకంటే ఎక్కువ అనుభవం ఉండి అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఆ విషయంలో కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించే పరిస్థితిలో లేరు. ప్రశ్నించే పరిస్థితిలో రామకృష్ణ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి 10 మంది ఏమైనా ప్రశ్నిస్తారేమో కానీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితిలో లేరు ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళకి బయట ఎంత గంభీరంగా ఉండినా ప్రజలంటే వరి లేకపోతే క్యారెక్టర్గా వరి ఉన్నదని చెప్పారు. ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలు కూడా పెక్యూలియర్ పీపుల్, తినే తింటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఏమిస్తావు అంటారు. మీరు స్కీమ్ ఇచ్చామంటే ఈ స్కీమ్ కాదు ఇంకో స్కీమ్. ఆకలి తీరన ప్రజలు వీళ్ళు, ఆకలి ఉండినా లేకపోయినా ఆకలి తీరిన ప్రజలు, నర్వస్నెస్ లేదా అంటే క్యారెక్టర్గా లోపల నర్వస్నెస్ ఉన్నది బయటికి చూపెట్టు. లేకపోతే ఈవేళ వెళ్ళలోకి వెళ్ళిపోయి రేపు ఇంకో ఎంపీ ఏదో అన్నారని రామకృష్ణ గారు చెప్పారు కదా షోలో, ఇంకోటి ఏదో రేపు చేస్తారంటే కొద్దిగా ఆలోచన వచ్చిందా ప్రజలు కూడా, ఏంటి ఇలా కూర్చున్నారా, సెకండ్ హాఫ్ టైం అయిపోయింది. హాఫ్ టైం మనం అందరం అనుకునేది ఏంటంటే ఎస్ ఏదో ఇస్తున్నారు బెనిఫిట్స్ ఆ రిక్షా వాళ్ళకి, 5,000 మంది ఆటో రిక్షా వాళ్ళకి, లేకపోతే ఎవరో చిట్కెళ్ళి కూర్చున్న వాళ్ళకి, ఎవరో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇవ్వటం, కానీ అందరికి రావట్లేదు కదా, అందరికి బెనిఫిట్ లేదు కదా. రామకృష్ణ గారికి నాకు తెలుసు 5,00,000 మంది నిర్వాసితులకు ఏమొచ్చింది పోలవరకు, హెలికాప్టర్ల మీద తిరగటం తప్ప ఆకాశం తెలుసు. చాలా మందికి నర్వస్నెస్ లేదు, నర్వస్నెస్ ఉన్నది, రాబోయే రోజుల్లో నర్వస్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ అనగానే ఆంధ్ర ప్రజలకి ఇదిచ్చాం అంటే కాకుండా కొంచెం పరిపాలన ఏం చేసావు అని వస్తుంది నేను భావిస్తాను. నేను కరెక్ట్ కాదు మీరంటే నేను ఐ మేబీ ఐఎమ్ రాంగ్. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, బీజేపీకి ఎందుకు అవసరం ఉన్నదని చెప్తానంటే, ఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా బీజేపీకి మంచి ఫ్రెండ్ కాబట్టి, మంచి యాలయ్ కాబట్టి ఈయన బలపరుచుకుంటారు. తెలంగాణ వాళ్ళు ఇస్తే మంచిది కదా బీజేపీకి, బీజేపీకి చూస్తుంది కదా. మహారాష్ట్ర పోయింది, అక్కడ కాస్ట్ రిజర్వేషన్ ఏమైనా అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు అనిపిస్తుంది బీజేపీ ఇచ్చే పొజిషన్లో ఉన్నది. అరుణ్ జైట్లీ లాంటి అడ్డం పడేవాడు ఎవరు లేరు, అంటే ఇచ్చేస్తారా, ఎవరి ఆలోచన ఉన్నదో దాన్ని వచ్చింది, తప్పకుండా ఆ పాసిబిలిటీ ఉన్నది, అది మాకు చాలా అవసరం అని వీళ్ళు అడిగితే రామకృష్ణ గారు చెప్పినట్టుగా అడుగుతారా అడగరా, మీరు చెప్పినట్టుగా ఏం అడగకుండా హ్యాపీగా కూర్చున్నారు అని అది వేరే విషయం, పాసిబిలిటీ ఉన్నది.
కానీ రేపు పడుకుంటే మళ్ళీ ఇదంతా ఇది వన్ డే షో అది వస్తుంది కాబట్టి యాక్షన్ అయినా చేస్తారు యాక్షన్ టైం విల్ టెల్ కదా Time will tell. Everything time will show. Time will tell. Yeah. मेरे को पहले रोज़ तरवाता, आपादिन रोज़ तरवाता. एकदम वो रोज़ मनमुंदे दूरता उन्टर चूसता है ना. या वक्त नहीं है पुला रगर. राम कृष्ण का चप्पन. वक्त 1 मिनट, please चप्पन. राम कृष्ण यारो भी आयु प्रेम तो कौन-कौन विपरीत स्थान हो ना. चप्पन पार्ले. अरे आंध्र प्रदेश लो ये तो कौन-कौन बंदे अड़िया वालों ना रे मिगता वाल अड़गड़म लेकर मेरे अन्ना रू काने परिस्थित मारता हो नहीं आया अंशाल बटी प्रजल स्पंदिस्टर पोदन टीवी गमनी उ विद्यार्थी युवजन संघाल पी मेरे को 13 जिले वाल कदलोर ताड़ेपल्ली एरिया 1000 मंदिर पुलिस दादापुर 1000 मंदी अना सर वाल अगर एयर वाल इश्यू उगे दिन कृषि ఆ క్యాలెండర్ వచ్చిన దగ్గర నుంచి ఒక 10 డిబేట్లు పెట్టుంటా నేను ఈ దీంట్లో చివరికి అట్లా చేస్తే తప్ప ఇంజెక్ట్ అవ్వాల ఈ కార్యకర్తలకు గాని లేకపోతే ఈ ఆఫ్ కోర్స్ నిరుద్యోగులకు గాని ఇంజెక్ట్ అయ్యి చివరికి ఇప్పుడు రోడ్ ఎక్కారు వెంకటకృష్ణ మనం ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడు గాని సబ్జెక్ట్ ఆడు ఉన్నప్పుడే దాన్ని మీరు ఇచ్చేయగలిగారు అవును మీరు వేరే వేరే సబ్జెక్ట్ కూడా చాలా చేసి ఉంటారు గాని బట్ ఈ సబ్జెక్ట్ విషయంలో ఎందుకంటే అందులో ఆయన క్లియర్ గా ఉంది ముఖ్యమంత్రి మోసం చేశాడు मुख्यमंत्री उद्योग पादयात्रा मुख्यमंत्री एन कल सदर्भ में उद्योग तरवा फाइनेंस डिपार्टमेंट इन उद्योग खाली 30% उन्ना इन मोसम से दगा उबे विद्यार्थी युवजन संघाल वेद पैकोचाई मीडिया इलांट वो चाल धैर्य का दाखिल मदत पॉलिटिकल पार्टी का मैं डायरेक्ट वालों इन्वॉल्व वाले కాబట్టి అదీ అక్కడ వర్క్ అవుట్ అయ్యింది ఎందుకు ఇష్యూ ఇస్ దేర్ అందులో క్లియర్ గా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ప్రభుత్వం తరపున పూర్తిగా తప్పు అక్కడ కనపడింది కాబట్టి అతను 1000 మంది పోలీసులు పెట్టా కూడా తాడేపల్లి పోయారు విద్యార్థులు యువకులు వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు డిఎస్పీ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఏమంటే ఒక్కొక్కరిని పిలిచి ఒకటి అడుగుతున్నారు మేము ఇంత మంది పోలీసులు పెడితే మీరు ఎట్లా వచ్చారు అక్కడికి మీరు దేంట్లో వచ్చారు ఏ దేన్ దాని నంబర్లు ఇవ్వాలని చెప్పి ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేస్తా ఉండారు కాబట్టి ఏమంటే ఈ రోజు స్పష్టంగా చెప్తున్నది ప్రజలు అమాయకులు కాదు ప్రజలు ఆ ఇష్యూస్పైన స్పందిస్తారు ఇప్పుడు ప్రశ్నించే గొంతులు పెరిగిపోతా ఉన్నాయి పెరగాలనే కదా మనం కోరుకునేది కూడా పెరగాలనే మీ అందరి నాయకత్వంలో యువకులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ ప్రశ్నించే గొంతుకులు అవ్వాలి దాని దగ్గర సుప్రీం కోర్టు కూడా ఇప్పుడు అండగా ఉంది 66 ఏ గాని 124 ఏ గాని ఈ సెక్షన్లు అన్నిటిని చర్చిస్తున్న నేపథ్యంలో ప్రశ్నించే వాళ్ళకు ఒక స్వేచ్ఛ దొరికింది ప్రశ్నకు స్వేచ్ఛ దొరికింది కాబట్టి ప్రశ్నించాలి హక్కుల కోసం డిమాండ్ చేయాలి నిలదీయాలి లాక్కోవాలి వాళ్ళే కాదు లాక్కునేది కబ్జా చేస్తే మన హక్కులు మనం కబ్జా చేసుకున్న పరిస్థితికి రావాలి అందులో డౌట్ ఏం లేదు ఒక్క నిమిషం రామకృష్ణ గారు విద్యాసాగర్ గారు ఎంతసేపు డిఫెన్స్ పాలిటిక్సే కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఈ పార్లమెంట్లో కానీ వీటిలో కానీ ఈ అఫెన్స్కి వెళ్తే తప్ప పనులు జరగవు అఫెన్స్కి వెళ్ళడానికేమో అక్కడ పరిస్థితి బాగాలేదు మరి వీళ్ళ పరిస్థితి బాగాలేదు వాళ్ళ పరిస్థితి కాదు వాళ్ళ పరిస్థితి బాగోపోయినా వీళ్ళు చేయగలిగింది ఏమి లేదు లేదన్నట్టుగానే ఉంది అలాంటి నేపథ్యంలో వీళ్ళు సాధించుకునేది ఎలా ఆల్ పార్టీ పెట్టేంత విశాల హృదయం ఉందని ఏమో నేను అనుకోవట్లా ఉంటే మంచిదే ఒకటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా పెట్టరా అనే దాని మీద మనకు క్లారిటీ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సలహాలు తీసుకునే పరిస్థితి అంత బ్రాడ్ మైండ్ అంత విశాలమైనటువంటి భావజాలము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దోళ్లకు ఉందని చెప్పి నేనైతే ఎటువంటి ప్రశ్న నమ్మను దాన్ని రెండోది ఏంటంటే బీజేపీ చాలా క్లియర్గా ఉంది ఇందాక మీరు మాట్లాడినా పుల్లారావు గారు మాట్లాడినా ఒక విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో దాని ఆర్టికల్ 370ని రద్దు చేసేటప్పుడు అప్రాప్రియేట్ టైంలో మేము రాష్ట్ర హోదా ఇస్తాము అని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు వాళ్ళు వాళ్ళు టైం చూసి ఇస్తామన్నారు వాళ్ళు పొలిటికల్ టైం తీసుకొని ఈరోజు దానికి రాష్ట్ర హోదా ఇవ్వడానికి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ని అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టారు సో ఫర్దర్గా జరుగుతుంది అది అట్లాగే అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచడానికి కూడా ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు అక్కడ సో ఆ విషయంలో అంత కేటగిరీ జమ్మూ కాశ్మీర్ లాంటి స్టేట్లోనే అంత కేటగిరికల్గా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు పోయి వాళ్ళకు భావజాలం అది వాళ్ళు మనకు నెగటివా పాజిటివా అనేది మనం పక్కన పెట్టేస్తే బీజేపీ అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది అని చెప్పడానికి నేను ప్రత్యక్ష ఉదాహరణ ఈ మంత గత రెండు నెలల్లో జరిగినది జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే విషయానికి వస్తే ఇది గడిచిపోయినటువంటి అంశము అని చెప్పిన తర్వాత
ఇది మూల పడిపోయినటువంటి అంశం చెప్పిన తర్వాత మూసే ముగిసిన అధ్యాయం చెప్పిన తర్వాత తిరిగి వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో నేనైతే అనుకునే మేమైతే అనుకునే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు ఒక భావజాలం మీద ఒక ఐడియాలజీ మీద పోయేటప్పుడు అది ఓడినా గెలిచినా ఆ భావజాలం మీదే ఉంటారు తప్ప వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మార్చుకుంటారని నేనైతే అనుకోను ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రికో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల విషయానికి వస్తే మీరు చూడండి కావాలంటే ముఖ్యమంత్రి గెలిచి ప్రమాణ స్వీకారం చేయకంటే చేసే కంటే మునిపే ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళి ఆంధ్రభవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అంతా దైవాధీనం దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు నా అవసరం లేదు అడుగుతూనే ఉంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయక మునిపే ఆరో చేతులు కాలు ఎత్తేసాడు ఆయన ఆ చేతులు కాలు ఎత్తేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఏదో 2 సంవత్సరాల తర్వాత ఒక విజయసాయి రెడ్డి పది ఏకలింగం పోయేసి అక్కడ విజయ వెల్లో పోయేసి ఆరు అల్లరి చేస్తాడు అనుకుంటే మనం నమ్మగలమా అని నమ్మే విషయమా అంటే జలవనరుల శాఖలో జరిగినటువంటి విషయం మన జల విషయాల్లో జరిగిన విషయాల్లో కూడా ఆ విషయాలు కూడా అంశం లేక తీసుకురారు ఇలా ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన రాయలసీమ విషయాలకు జల డ్యాముల గురించో లేదంటే నీటి గురి లభ్యత గురించో వాటి గురించి నికర్జలాల గురించో వీటి మీద వాటి గురించి చర్చకు రానిరు వీళ్ళు అనుకున్నది యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏదైతే ఉందో యాక్షన్ ఆఫ్ ప్లాన్గానే పోతారు ఇవి ఈరోజు రాష్ట్రానికి రావలసినటువంటి సహజ సిద్ధంగా విభజన చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సప్రెస్ చేయడానికి ఇది ఒక డ్రామా ఆడే డ్రామా తప్ప నిజమైన హృదయంలో నుంచో గానీ ప్రజల గలమైతే 100% కానే కాదు రైట్ సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది ఇవాళ డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం శుభరాత్రి